బడేమియ చోటే మియ్య మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ రివీ ఎలా తెలుసుకుందాం అంతకంటే ముందుగా ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి బడేమియే చోటేయ మూవీలో యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి కానీ సరైన స్టోరీ లేదు అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ వారికిచ్చిన రోల్స్ కి వాళ్ళు బాగా యాక్టింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి విలన్ బ్యాక్ స్టోరీ రివీల్ అయిన తర్వాత మూవీ చాలా బోరింగ్గా గా ఉంటుంది ప్రిడిక్ట్ చేసే విధంగా చేంజ్ అవుతుంది సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా మిస్ అయింది పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ కి సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ఎఫెక్టివ్ గా అనిపించదు మేకర్స్ ముందుగా చెప్పినట్లుగా మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్షన్ సీన్స్ ను క్రేయి మార్గే అద్భుతంగా డిజైన్ చేశారు అవి స్క్రీన్ పైన చాలా బాగున్నాయి ఇంటర్వెల్ కి ముందు వచ్చి ఒక యాక్షన్ బ్లాక్ విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఫైవ్ అంచనాలు పెంచేలా ఉంటుంది అక్షయ్ కుమార్ ట్రైగర్ షాఫ్లు లు మంచి యాక్టింగ్ చేశారు స్క్రీన్ పైన క్లియర్ గా కనిపించే యాక్షన్ బ్లాక్ ల కోసం వారు మంచి ఎఫెక్ట్ పెట్టారు సోనాక్షి రోల్ కూడా ఆకట్టుకుంటుంది మంచి మూవీస్ ని అందించిన అబ్బాస్ జాఫర్ నుంచి ఇలాంటి మూవీ రావడం డిసర్ట్ అనిపిస్తుంది పృథ్వీరాజ్ సుకుమారన్ గొప్ప యాక్టర్ కానీ అతను ఈ మూవీలో ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు మేకర్స్ టెక్నాలజీ యూజ్ చేసి రొటీన్ స్టోరీని డిఫరెంట్ గా తీసే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ పూర్తిగా మిస్ అయ్యింది పఠాన్ అండ్ వార్ ఇదే ఫార్మాట్ లో ఉన్నందున చోటే మీడియా బ్యాక్ స్టోరీ తెలిసిన తర్వాత చిరాగ్గా గా ఉంటుంది ఆడియన్స్ కి బోర్ ఫీల్ కాకోకుండా ఉండేందుకు ఈ మేకర్స్ ఈ జానర్ లోనే కొత్తగా ట్రై చేయాలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు బాగా కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎఫెక్ట్ చూపించలేదు మూవీలో సరైన లాజిక్ లేదు సినిమాటోగ్రఫీ అంతగా ఆకట్టుకోలేదు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగలేదు మూవీ మొత్తం ఎంటర్టైన్మెంట్ గా ఉండటం పాటు స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా కొత్త ధనం లేదు స్క్రీన్ ప్లే పైన మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మీరు కూడా ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో చూసి మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి